ఏజెంట్ అనేది చాలా పెద్ద రోల్ అండి. చాలామంది వరకు ఏజెంట్ని తక్కువ అంచనా వేస్తారండి. ఏజెంట్ అంటే ఒక డిగ్రేడెడ్ పదం అయిపోయింది. అదే మన అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్తే మాత్రం ఏజెంట్కి దండేసి నమస్తే పెడతారండి. ఒక బయ్యరు సెల్లరు కలుసుకోకుండానే డీల్స్ అయిపోయి కొన్ని కోట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. మన దగ్గర ఏంటంటే ఆ అభివృద్ధి ఇంకా చెందలేదండి. ఎందుకంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది రావట్లేదు ఏజెంట్స్కి. సో అసలు మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నా చాలామంది రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఏజెంటు, కన్సల్టెంటు, బ్రోకరు, అడ్వైజరు అనే రకరకాల పేర్లండి. ఉన్న పరిస్థితులు, ఉన్న జియోగ్రఫికల్ ఏరియాస్ బట్టి మారుతుంటుందండి. సో ఏజెంట్ చేసే పని ఏంటి, ఇద్దరు వ్యక్తులకి మధ్యలో మీడియేట్ చేస్తాడండి. ఒక బయ్యర్ ఉంటాడు, ఒక సెల్లర్ ఉంటాడు, ఒక టెనెంట్ ఉంటాడు, ఒక ల్యాండ్ లార్డ్ ఉంటాడు, ఒక బిల్డర్ ఉంటాడు, ఒక ల్యాండ్ ఓనర్ ఉంటారు. సో వీళ్ళ మధ్య మీడియేట్ చేసి మనం డీల్ క్లోజ్ చేయాలి. అయితే ఇక్కడ చాలా వరకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉన్నందు వల్ల ఏజెంట్స్ ఎక్కువ చదువుకోవడం వల్ల, ఆ ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల ఎంతోమంది గుర్తించట్లేదు. మనకిప్పుడు హైదరాబాద్లో లక్షల్లో ఉన్నారండి ఏజెంట్స్. ఈ లక్షల్లో ఉన్న కరెక్ట్గా పనిచేసే వాళ్ళు 100-200 మందే ఉంటారండి. ప్రొఫెషనల్గా లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ విధానం చేసే విధం, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అంటారు. అట్లా రియల్టర్ మంచోడే, బట్ చేసే విధానం కస్టమర్కి నచ్చట్లేదు, గ్రౌండ్ వర్క్ చేయట్లేదు ప్రాపర్. ఒక ఏజెంట్గా నేను 2% కమిషన్ ఇవ్వాలంటే ఏజెంట్ ఉంటూ ప్రాపర్టీ చూపిస్తే కాదండి. ఒక ఏజెంట్కి ఉన్న లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దామండి. ఒక ఏజెంట్ అంటే ఫస్ట్ వెల్ డ్రెస్డ్ ఉండాలండి, వెల్ గ్రూమ్డ్ ఉండాలి, అపీరెన్స్ బాగుండాలి. వెళ్ళేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ లాగా, ఇది ఏ జాబ్ కంటే తక్కువ తీసిపోయిన జాబ్ కాదండి ఏజెంట్ అంటే. ఏజెంట్ అంటే ఒక 100 కోట్ల అధిపతిని కూడా డిక్టేట్ చేసే టర్మ్స్, ఆ కెపాసిటీ ఉంటుందండి ఏజెంట్కి. నేను నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో డీల్స్ చేసినప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 30 కోట్లు, 30,000 కోట్లు ఉన్న అధిపతులను కూడా కూర్చోబెట్టి ఇద్దరిని సంజాయించి డీల్ క్లోజ్ చేసి, అంటే ఆయనకు 30,000 కోట్లు ఉన్న అధిపతిని కూడా మనం ఒక ఏజెంట్ చెప్పిన మాట వింటారు. ఎందుకు వింటారంటే మనకున్న నాలెడ్జ్లో, ఆయన 30,000 కోట్లు ఫార్మాలో ఉన్నారు, ఆయన అందులో ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ కాదు ఆయన. సో మనకు ఎందుకు వాల్యూ ఇస్తాడంటే మనకి ఆయనకంటే ఎక్కువ తెలియాలి. ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న ఏజెంట్స్ ఏమవుతుందంటే ఫస్ట్ ప్రొఫెషనలిజం ఫాలో కారు, సుఖంగా అంటే సుఖం కష్టపడకుంటే డబ్బులు ఎలాగొచ్చేసేయాలి అనే విధానం ఎక్కువైపోయిందండి. కూర్చొని తినడం అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయ్యర్ మన దగ్గరకు వచ్చారనుకోండి, నాకు 2 కోట్ల రూపాయలు ప్రాపర్టీ కావాలి, ఫ్లాటు అంటే ఆయనకి ఫస్ట్ 2 కోట్ల లాగానే నా బ్రోకరేజ్ ఇస్తారా, నా బ్రోకరేజ్ ఎంత ఇస్తారని అది అడగాలండి. డెఫినెట్గా ఏజెంట్ అడగాలి. బట్ అడిగే ముందు కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఆయన రియల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు నేనే ఒక కస్టమర్తో మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే, సార్ మీరు 2 కోట్లు అనుకుంటున్నారు, ఈ ఇల్లు ఎందుకు తీసుకుంటున్నారు, మళ్ళీ మీరు రెంట్ కోసం ఇవ్వడానికి తీసుకుంటున్నారా, మీరు ఉండడానికి తీసుకుంటున్నారా, ట్రేడింగ్ కోసం తీసుకుంటున్నారా, ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్కి వచ్చేసరికి, సార్ మీరు మీ వైఫ్ ఎక్కడ పనిచేస్తున్నారు, పనిచేస్తారా, మీ పిల్లలు ఎక్కడ చదువుతారు, ఏ స్కూలు కాలేజు, మీరు ఎక్కడ పనిచేస్తారు, అసలు ఈ లొకేషన్ అనుకున్నారా, లేకపోతే ఏ లొకేషన్ అనుకుంటున్నారు, అది. నెక్స్ట్ వచ్చేసరికి మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు సార్, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా, లోన్ శాంక్షన్ చేయించుకున్నారా, మీకు నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఏ ఫ్లోర్ అయినా పర్లేదా, ఏ ఏరియా అయినా పర్లేదా, ఏ టవర్ అయినా పర్లేదా, ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదా, లేకపోతే స్పెసిఫిక్ ఈ బిల్డర్, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడగాలండి. కానీ జనరల్గా వాస్తవంగా అన్ప్రొఫెషనల్ ఏజెంట్స్ అవి ఏం అడుగురు, సార్ రండి సార్ ఒకటి ఉంది, ఆడు 2 కోట్ల బడ్జెట్ పెడితే 4 కోట్ల ప్రాపర్టీ చూపిస్తాడు, 4 కోట్ల ప్రాపర్టీ చూసి నచ్చుతుంది, ఎస్పెషల్లీ బయర్కి బయర్ వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. నచ్చినప్పుడు ఏమవుతుందంటే, నచ్చుతుంది కానీ కొనేటప్పుడు బడ్జెట్ ఉండదు, నేను టైం వేస్ట్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆయన 2 కోట్లు అడిగినప్పుడు 1,50,00,000 2,50,00,000 వరకు చూపించాలి నా ప్రకారం. ఎందుకంటే ఎవరైనా అనుకున్నప్పుడు 10 లక్షలు 20 లక్షలు ఇటు కానీ అటు కానీ జరుగుతారు. అంతేగాని మరి 4 కోట్లు 5 కోట్లు చూపిస్తారు అంటే అక్కడ ఏమవుతుంది, ఒక ఏజెంట్గా మనం కస్టమర్ రిక్వైర్మెంట్ స్టడీ చేయట్లేదు. ఇది ఫస్ట్. సో మన ఒక ఏజెంట్, నెక్స్ట్ ఏజెంట్ తాలూకా ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మొత్తం ఈ బయ్యర్ ఇంట్రెస్ట్ మన దృష్టిలో పెట్టుకోవాలి. మన బ్రోకరేజ్ అనేది ఒక సైడ్ ఉంటే, మన 2% కోసం మన లైఫ్ టైంలో ఎనీ బయ్యరు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కొనుక్కోగలుగుతారు ఇప్పుడున్న సంపాదన ప్రకారం. వైఫ్ హస్బెండ్ కష్టపడినా సరే ఒక 2 కోట్లు పెట్టుకున్నంటే లైఫ్లో ఒక్కసారి అంటే మొత్తం జీవితాంతం కష్టపడి పెట్టిన డబ్బు మిమ్మల్ని నమ్మి ఆ ప్రాపర్టీ మీద పెడతాడు. పెట్టినప్పుడు ఆయన మనం మోసం చేసి లేదా ఇరికించి చేసామనుకోండి ఏజెంట్గా, మనము బాగుపడము, ఆయన ఇబ్బంది పడతాడు జీవితాన్ని. సో దీనికి నేనేం చేస్తున్నాను, నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రొఫెషనల్గా ఈ పద్ధతి కాకుండా ఎలాగ చూపించారు, కస్టమర్ వచ్చాడు ఆ ఏరియా గచ్చిబౌలి లొకేషన్ కావాలి, గచ్చిబౌలి ఎక్కడెక్కడ ఉంది, గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమున్నాయి, అసలు ఖాళీగా ఉన్నాయి లేవు, ఈయన బడ్జెట్ ఎంత, బెడ్రూమ్ 2 బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక లిస్ట్ చేసుకుని ఒక 50 క్వశ్చన్లు ఉంటాయండి. ఆ 50 క్వశ్చన్లు అడిగిన తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏజెంట్ ప్రాపర్టీ చూడండి, నెట్వర్కింగ్ ఉంటుంది, 1 ఏజెంట్ నెంబర్ 1, 2 సిండికేట్ అంటారు, ఈయన అసలు ప్రాపర్టీయే చూడండి, ఒక మంచి
మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఒక ఆయన 3 బెడ్రూమ్ కావాలని వచ్చాడు ఒక ఫ్లాట్. అయితే ఒక ఏజెంట్ దగ్గరకు వచ్చాడు. ఈ ఏజెంట్ ఏం చేశాడు, ఆ ఏజెంట్కి రిఫర్ చేశాడు. ఈ ఏజెంట్ ఇంక ముగ్గు మూడో ఏజెంట్ వెళ్ళి చూపిస్తే ఫస్ట్ అక్కడ అడ్రస్ దొరకట్లేదు. ఆ ఫ్లాట్ ఎక్కడుందో అడ్రస్సే దొరకట్లేదు. ఆ కార్లో పెట్టి తిప్పి తిప్పితే సగం ఏజెంట్ కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. అది అయిపోయింది. నెంబర్ సారీ అపార్ట్మెంట్ దొరికింది. వెళ్తే ఆ అపార్ట్మెంట్ లాక్ చేసింది, లాక్ లేదు, కోఆర్డినేషన్ లేదు. సరే లాక్ తెప్పించుకున్నారు మన 10 నిమిషాలు. లాక్ అయిన తర్వాత ఓపెన్ చేసి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఈయన చూడాల్సిన 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఎందుకు ఈ తప్పు ఎందుకు ఏంటంటే ఈయన అసలు ఫ్లాటే చూడలేదు. యాజ్ ఏ ఏజెంట్గా మనం సర్వీస్ తీసుకున్నప్పుడు మనకు డెఫినెట్గా ప్రాపర్టీని మనం ముందు చూసుకొని మనం ఓనర్ని కలిసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వర్కింగ్ కండిషన్లు ఉన్నాయా లేవా అని చూసుకొని అప్పుడు చూపించాలి. ఇక్కడ ఏమైంది, ఆ ఏజెంట్ దగ్గరికి కస్టమర్ మళ్ళీ ఎప్పుడూ రాడండి. ఎందుకంటే తప్పు చేశాడు, ఆయన టైం వేస్ట్ చేశాడు, ఇంకొకసారి వస్తాడా? సో నేను ఇచ్చే ఏజెంట్కి అడ్వైజ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ ప్రాపర్టీ అయినా మీరు కస్టమర్కి చూపించే ముందు ఫస్ట్ మీరు చూడండి, దాని మీద ఎక్సర్సైజ్ చేయండి, లీగల్గా కరెక్ట్ ఉందా లేదా చూడండి, స్టాంప్ డ్యూటీ అది ఎంత, లేకపోతే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అవన్నీ కూడా చూసుకొని వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు వాళ్ళ సమ్మరీని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చూపించాక అన్ని ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు చేసుకుంటే కాదండి, మనం చేయడానికి ఉన్నాం. మనకు డబ్బులు ఇచ్చేది ప్రాపర్టీ చూపించిన దగ్గర నుండి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు ఒక ఏజెంట్ బాధ్యత అండి. మధ్యలో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే తప్పండి. బ్రోకరేజ్ ఆపడానికి కారణం అదేనండి. సో ఏజెంట్లు ఇందులో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు, మనం నిజాయితీగా ఉన్నప్పుడు ట్రస్ట్ వాళ్ళు ఉండేది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ఏదైనా లిటిగేషన్ ప్రాబ్లం ఉంది సార్, మ్యూటేషన్ సర్టిఫికేట్ లేదు, లేకపోతే లింక్ డాక్యుమెంట్ లేదు అని చెప్తే దెర్ ఆర్ బయ్యర్స్ విల్ అండర్స్టాండ్. బయ్యర్స్ అర్థం చేసుకొని దీన్ని ఎలా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేము. సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయితే ఆ ప్రాపర్టీ పోతే వేరే ప్రాపర్టీ చూపించి బాబు అంటారు. అదే సాల్వ్ చేసుకున్నవారు నా పర్లేదా, నేను 5 లక్షలు ఖర్చు అవుతుంది, నా తగ్గించి ఇమ్మను, నేను చేయించుకుంటాను అన్నాడు. అదే మీరు నిజం చెప్పలేదనుకోండి ఏజెంట్గా, ఆ కస్టమర్ లైఫ్ లాంగ్ మనం తిట్టుకుంటాడు. లైఫ్ లాంగ్ పెట్టిన సంపాదన అంతా మన దగ్గర పెట్టి జీవితంలో ఇబ్బంది పడదు, ఆ ప్రాపర్టీ రాదు, ఈయన సాటిస్ఫాక్షన్ ఉండదు, బీపీ రైజ్ అవుతుంది, షుగర్ రైజ్ అవుతుంది. సో ఒక ఏజెంట్గా నేను చెప్పేది మన బాధ్యతలు ఏంటి, ఉట్టి చూపించడం కాదు, కస్టమర్ నీడ్ అర్థం చేసుకోవాలి, ప్రాపర్టీని సరిగ్గా చెక్ చేయాలి, లోన్ వస్తుందా లేదా చూసుకోవాలి, ఆ బిల్డర్ ఎవరైతే కొంటున్నారో ఆ బిల్డర్ హిస్టరీ ఏముంది. ఎందుకంటే మన మీద నమ్మకంతో వస్తాడు ఏజెంట్ అంటే, ఇది పర్సనల్ అడ్వైజర్ అండి. మన పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఫ్యామిలీ లాయర్ ఉంటాడు, అట్లే ఫ్యామిలీ ఏజెంట్. ఇప్పుడు నేను ఎలా చేశానంటే, కొంతమంది బిజినెస్ ఉన్న ఒకే కస్టమర్ దగ్గర 7, 8, 10 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాయి లాస్ట్ 10 సంవత్సరాలు. అంటే ఒక్కసారి మనం చూస్తే, మన రుచి చూస్తే మనల్ని వదిలి వేరే ఏజెంట్ దాకా వెళ్ళకూడదు. నేను మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్స్ కూడా చెప్తాను ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తే మనకంటే బెస్ట్ చేసేవాడు ఉండకూడదు, మనమే బెస్ట్ చేయాలి. ది బెస్ట్ చేసినప్పుడు ఆ కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ 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 వస్తుంటారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బిజినెస్ ఆటోమేటిక్గా, ఆయన రావడమే కాదు, ఆయనతో పాటు ఆయన చుట్టాలని, ఆయన ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని, వాళ్ళ నైబర్హుడ్ని ఎక్కడెక్కడో మొత్తం ఇండియాలో రిఫర్ చేసి నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. ఒక్కొక్క కస్టమర్ దగ్గర 5 నుండి 10 డీల్స్ చేసిన కస్టమర్స్ కనీసం 100 కస్టమర్స్ ఉన్నారండి. నేను కొన్ని 1000 లక్షలు సంపాదించాను. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం, మన సర్వీస్ బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, ఏది హైడ్ అండ్ సీక్ ఉండదు. బిల్డర్ దగ్గర ఈ ప్రాబ్లం ఉంటుంది చెప్తాం, మార్టగేజ్లు ఉంటే మార్టగేజ్ ఉంది చెప్తాం, లోన్ రాబోతే లోన్ రాదని చెప్తాం. చెప్పడం వల్ల తప్పేం లేదు, చెప్పి మనం చాలా సహాయం చేస్తామండి బయర్కి. అలా చెప్పినా పర్మిషన్ లేదనుకున్నా కొనుక్కునే బయర్స్ ఉన్నారండి. అది మనం గ్రహించాలి. ఆ బయర్ దగ్గర రిక్వైర్మెంట్ అర్థం చేసుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏజెంట్గా మనం లిజనింగ్ స్కిల్స్ ఉండాలండి. మనం ఎప్పుడు ఎంతసేపు మనమే మాట్లాడతాం, మనకు అన్నీ తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు. లేదండి, ఈరోజు వచ్చే బయ్యరు మనకంటే 10 రెట్లు బాగా తెలుసు. ఎందుకంటే 10 ప్రాజెక్ట్ చూసి వస్తాడు, 10 మంది ఏజెంట్స్తో మాట్లాడొస్తాడు. సో మనం ఇచ్చిన ఆ 3-4 మినిట్స్ ఫస్ట్ ఏదైతే ఇస్తారో ఆ 3-4 మినిట్స్ కరెక్ట్గా ఉపయోగించకపోతే మన లైఫ్ టైంలో మనకి రాడండి, ఆ కస్టమర్ పర్మనెంట్గా కిల్ చేస్తాం. సో ఇట్లా పద్ధతులు ఫాలో అయ్యి బ్రోకరేజ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఏజెంట్గా మనం సర్వీస్ చేసినప్పుడు కరెక్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్, లేకపోతే 1 మంత్ ప్లస్ రెంట్కి అయితే అలా తీసుకొని సర్వీస్ అయిపోయి వాళ్ళు భుజం మీద బాగా చేసావు షబాస్ అనిపించుకోవాలి. అనిపించుకున్నప్పుడు నేను ఒక 40 కోట్లు డీల్ చేశానండి. 40 కోట్లు డీల్ చేసినప్పుడు ఆ మార్వాడి సెల్లరు అండ్ రెడ్డీస్ బయర్ అండి. అయితే మార్వాడి వాళ్ళు 18 మంది ఓనర్స్ ఉన్నారండి, బయర్స్ 4 40 కోట్ల ప్రాపర్టీ 2010లో అండి. అంటే ఎంత పెద్ద, ఈరోజు 125 కోట్లు అయింది ఆ ప్రాపర్టీ. ఇప్పటికీ ఆ ఓనర్కి నేను ప్రతి సంవత్సరం గ్రీటింగ్ పంపిస్తాను, ఆయన నాకు రిప్లై చేస్తాడు. అంత పెద్ద ఆయన 30 వేల కోట్లకి అధిపతి ఆయన. ఎందుకంటే డీల్లో ఎక్కడా కూడా నేను గ్యాప్ ఇవ్వలేదు. 3 నెలలు పట్టిందంటే ప్రతి వారం మీటింగ్ ఉండేది,
అప్డేట్ ఉండేది. ఇంకోటి ప్రోగ్రెస్ చేయరండి, డీల్ తీసుకుంటారు, ఆ బయర్ ఏం చెప్తాడు, ఓనర్ ఒకసారి ఓనర్ ఏం చేస్తాడు, ముగ్గురు నలుగురు బయర్స్తో మాట్లాడుతుంటారు, ఆ ముగ్గురు నలుగురు మనమే తీసుకొస్తాం, కానీ ఇక్కడ ఇంకో బయర్కి చెప్పాం మనం, చెప్పినప్పుడు బయర్కి అన్యాయం చేసిన ఇప్పుడు ఈ బయర్తో మోనాడు, మిగతా బయర్ని హోల్డ్లో పెట్టండి సార్, టైం పడుతుంది, ఇది అయిపోయిన తర్వాత ఓనర్ కొద్ది టైం అడిగారు, లేదా ఓనర్ చెప్పండి సార్ ఈ బయర్ కొద్ది టైం అడిగారు అన్నప్పుడు మనలో నిజాయితీ పైకి వస్తుంది. మనలో నిజాయితీ వచ్చినప్పుడు ఏమందంటే మనకి ఆయన కస్టమర్ ఓపెన్ అయిపోయి బాబు నిజంగా నా బడ్జెట్ ఎంత ఉంది, ఇది ఉంది, ఇలా సోర్సెస్ నేను కొనుక్కుంటాను, బట్ మా వైఫ్ వాళ్ళు ఇలా అంటున్నాను, ఒక్కోసారి ఎన్నో ఫ్యామిలీ రహస్యాలు చెప్తారు ఏజెంట్స్కి, అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో బాధ ఉంటుంది, మనం చెప్పలేం ఎందుకున్నది ఆ బాధ అనేది మనకు వేరు. సో అలాంటి బాధలు కూడా మాతో చెప్పుకొని అన్నదమ్ముల్లో ఉన్న బాధలు, భార్యాభర్తల్లో ఉన్న బాధలు ఎందుకు చెప్తారంటే ఒక ఏజెంట్గా మమ్మల్ని గైడ్ చేయాలి. ఒక ఏజెంట్ అంటే ఏంటి, ఒక కన్సల్టెంట్ అంటే అర్థం ఏంటంటే సేల్ చేయడం, ఈజ్ నాట్ ఎ సేల్స్ ఆఫీసర్ అండి, ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ కోచ్, ఈజ్ ఎ మెంటర్, ఈజ్ ఎన్ అడ్వకేట్, అంటే అన్నీ కూడా సార్ ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే ఫ్యూచర్లో ఇది అప్రిషియేషన్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంతవరకు రావచ్చు, ఆయనకున్న నీడ్ బట్టి రెంటల్కి అయితే ఎంత రెంట్ వస్తుంది, ఉండడానికి అయితే ఎంత ఎన్ని రోజులు ఉంటారు, ఇవి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం క్లియర్గా చెప్తే ఏ కస్టమర్ అయినా మన దగ్గరికి మళ్ళీ 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 రావాల్సిందే. జనరల్గా ఏజెంట్స్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండదు, అన్ఆర్గనైజ్డ్గా చేస్తారు, చేసినందువల్ల మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే బయ్యర్ సెల్లర్ ఏమనుకుంటే వీడేదో రోడ్ సైడ్ బ్రోకరు, వీడేదో ఇద్దరు మనుషులు కలిపినందుకు వీడు 10 లక్షలు ఇవ్వాలా అని చెప్పి బ్రోకరేజ్ ఎగ్గొడతారండి. ఫస్ట్ బేసిక్ డిఫికల్ట్ ఏజెంట్ అక్కడ. సో అక్కడ ఏజెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు సర్వీస్ చేసినంతకాలం మీరు డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. మీరు బ్రోకరేజ్ తీసుకోవాలంటే ఒక సటన్ పద్ధతులు ఉన్నాయండి. ఫస్ట్ మీరు చెప్పాలి, ఫస్ట్ మీరు సర్వీస్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఒక బయ్యర్ మీకు డిజిటల్ ఎంక్వైరీ వచ్చినప్పుడు మీకు చెప్పాలి ఏంటంటే సార్ నేను మీకు సర్వీస్ ఏ విధంగా కావాలంటే నా సర్వీస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతాయి, అంటే ప్రాపర్టీ చూపించడం దగ్గర నుండి సేల్ రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసే వరకు నేను బాధ్యత తీసుకుంటాను, ఈ మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చినా నేను నాది బాధ్యత ఒకటి. రెండోది ఇవన్నీ చేసినందుకు మాకు 2% కమిషన్ ఉంటుందండి, అఫీషియల్గా సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది సార్, ఇవి మీరు ఓకే అనుకుంటే నేను సర్వీస్ ఇస్తాను అన్నారు. ఓకే అంటాడు కానీ ఎక్కడ రైటింగ్లో ఉండదు, రైటింగ్లో ఉన్నాడు ఏజెంట్ మళ్ళీ దొరికిపోతాడు. సో ఓకే అన్నప్పుడు ఒక ఈమెయిల్గా రూపంలో కానీ ఒక ఫార్మాట్లో కానీ సంతకం పెట్టుకొని ఆ కంపెనీ స్టాంపు రబ్బర్ స్టాంపు వేసుకుంటే అది వాళ్ళకి ఆధారం అండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది అంటే సైట్ విజిట్ అయినప్పుడు సైట్ విజిట్లో ఫొటోస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సైట్ చూపిస్తాను, ఒక సెల్ఫీ తీసుకోవాలి, మీరే ఆయనకి ఈ ప్రాపర్టీ చూపించినట్టు, అది ఒక ప్రూఫ్ అవుతుంది. అట్లా రకరకాల డాక్యుమెంటేషన్ ఉన్నాయండి. ఈ డాక్యుమెంటేషన్ అంతా ఫీల్ అయితే ఏజెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏజెంట్ తరచుగా వచ్చేది ఏంటంటే తోటి మిత్రుల్ని ఇబ్బంది పెడతారు, తోటి మిత్రుల్ని చీట్ చేస్తారు, వాడికి తెలియకుండా మనం చేసేసుకుందాం డీల్, అది లాంగ్ టర్మ్లో రన్ అవుదండి. ఆ బుద్ధి నుండి బయటకు వస్తే కనుక తోటి మిత్రులను ఉంటున్న మనకి పిల్లర్స్ ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి కలిసి చేసుకునే ఏజెంట్స్ ఎంతోమంది ఉన్నారండి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎప్పుడైతే ఆ ట్రస్ట్ ఫ్యాక్ట్ ఉంటే నమ్మకం ధైర్యంగా నువ్వు వెళ్ళి చూసుకో బాబు, నువ్వు వెళ్ళి చూపించుకొని ఎప్పుడైతే నేను ఇచ్చానో నా భయం స్టార్ట్ అవుతుంది, ఈయనకి ఇచ్చానంటే వీడు ఏం చేస్తాడో, ఆ భయం చెడగొడతాడు. ఇంకోటి కావాలని చెడగొట్టే వాళ్ళు ఉంటారు ఏజెంట్స్, వాడు సరిగ్గా ప్రాపర్ నాలెడ్జ్ లేక. సో ఇలాంటి కరెక్షన్ చే మా ట్రైనింగ్లో ఎక్స్పెషల్లీ మేము ట్రైన్ చేసేది ఏంటంటే ఒక రియాల్టర్ అంటే ఒక రియాల్టర్ బాధ్యత ఏంటి, వాడిని ఏం చేయాలి, ఏమేమి లైసెన్స్ ఉండాలి, ఏమేమి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి, ఏమేమి చెక్ చేయాలి, లీగల్గా ఎంత నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్లో ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ మనం చెప్పి సరి చేసి దగ్గర నుండి కేస్ స్టడీస్, రోల్ ప్లేసు, గెస్ట్ స్పీకర్సు అట్లాంటివన్నీ మనం బ్రోకరేజ్ ఎలా కలెక్ట్ చేయాలి, ఒకవేళ బ్రోకరేజ్ ఎవరైనా లేకపోతే కస్టమర్ దగ్గర ఎలా వసూలు చేయాలి, దానికి ఏమి పద్ధతులు, లీగల్గా ఏమున్నాయి పద్ధతులు, అఫీషియల్గా ఏమున్నాయి పద్ధతులు, అవన్నీ గైడ్ చేసి వాళ్ళని ఒక కంప్లీట్ రియాల్టర్గా తీర్చిదిద్దుతామండి. ఇది ఏజెంట్ గురండి, బ్రోకర్ గురండి కొన్ని విశేషాలండి. మళ్ళీ మరొక ప్రోగ్రాంలో మరొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.